రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నూతన చైర్మన్గా సైకం జయచంద్ర రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని సంస్థ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆ సంస్థ ఎండి సూర్యకుమారి, రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేరుస్తారని జయచంద్ర రెడ్డి చెప్పారు. ఎంతదైనా కూడా ప్రభుత్వం భరిస్తూ ఈ సివిల్ సప్లైస్ సామాన్యుడికి కూడు అందించే దాంట్లో ఎక్కడా కూడా లోపం జరగకుండా చేయగలుగుతున్న సంస్థ ఈ సంస్థ. సో ఇంత పెద్ద సంస్థలో ఇంకా కూడా ఏదైనా చేయగలిగినటువంటి మేధావుల ద్వారా, ఇలాంటి అనుభవం ఉన్న ఆఫీసర్స్ ద్వారా తీసుకుని ఈ సంస్థను ఇంకా ముందుకు నడిపించి ప్రతి సామాన్యుడికి ఏమి కావాలి, వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా మా పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి ఆశయాలు సాధించే దాంట్లో మనం అందరము మేమందరము కూడా కలిసి దాన్ని సాధించి తీరుతామని చెప్పి మీకు తెలియజేయగలుగుతున్నాను.